महात्मा गांधी जन्मदिन सदर्भंग प्रति संवर वो महात्मा गांधी एक्सलेंस अवार्ड जरूरत यह रेंडु मीडिया डायरेक्टरी प्लस अवार्ड फंक्षन निर्वहित अवार्ड कार्यक्रम निर्वहितवासिंदगा संस्था निर्वाहक मोहन चंद्र गारिनि कोरुतुन्नानु जस्टिस मधुसूदन गारु वारि अवार्ड तो सत्कारिंचवासिंदगा कोरुकुंटुन्नानु पिच्चय गारु वारु मंचि कलाकारुलु वारु वारिकि महात्मा गांधी एक्सलेंस अवार्ड नि ई रोजु इव्वडं जरुगुतुंदि जस्टिस मधुसूदन गारु सालुतो जस्टिस मधुसूदन गारु वारिकि सत्कारिस्तुन्नारु నర్సింహులు గారు వారికి జస్టిస్ మధుసూదన్ గారు సాల్యూట్ తో సత్కరిస్తున్నారు శ్రీజ గారికి మహాత్మా గాంధీ ఎక్సలెన్స్ అవార్డ్ జస్టిస్ మధుసూదన్ గారు సాల్యూట్ తో కరోనా సమయంలో ఈ ప్రోగ్రామ్ చేయడానికి చాలా ఇబ్బంది ఎందుకంటే మా మోహన్ చంద్ర గారికి ప్రతి నెల ప్రోగ్రామ్ చేయనట్లయితే ఆయనకి నిద్ర పట్టదు కానీ మంచి అంజిబాబు చౌదరి గారు వారంత వారు కూడా అంత సహకరిస్తూ ఈ మంచి కార్యక్రమం అన్నమాట మన మీడియా డైరెక్టర్ తో పాటు ఈ రోజు ముగ్గురికి వివిధ రంగాల్లో ఉన్నటువంటి లబ్ధ ప్రతిష్ఠలకు ఈ రోజు అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వారు అను మీడియా సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అటువంటి ఎన్ అంజిబాబు చౌదరి గారు మాట్లాడతారు సురేశంద్ర అవార్డ్స్ మన అను మీడియా ద్వారా జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది మనకు వచ్చినంత జస్టిస్ కానీ వీళ్ళంతా కూడా మన అను మీడియా పరిచయం కావడానికి ముఖ్య కారకులు మన సురేశంద్ర అవార్డ్స్ తరఫున చేయటం వలన మనకు చాలా సంతోషం ఉంది ఈ దీనిలో ఈ బుక్లెట్ కూడా మనకి మన అను మీడియా ఛానల్లో రిలీజ్ చేయటం వల్ల కూడా మనందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది మా స్టాఫ్ అందరి తరఫున మీ అందరికీ ఇది బాగా ముందుకు రావాలని ఎన్నోసార్లు చేయాలని మేము అనుకుంటున్నాం సో ఈ సూర్యాచంద్ర అవార్డు తీసుకున్న వాళ్ళందరికీ కూడా మా నో మీడియా తరపున మీ అందరూ కూడా మా మెంబర్స్ కావాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సంస్థ కరోనా టైంలో స్థాపించి 33,000 మంది సబ్స్క్రైబర్తో ముందుగా ఉంది మళ్ళీ మీ మీటింగ్ పెట్టినప్పుడు 2 లక్షలు దాటాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి అందరికీ ధన్యవాదాలు తప్పనిసరి మేమంతా కూడా మాకున్న పరిచయస్తులు కూడా మీ ఛానల్లో సబ్స్క్రైబ్ చేస్తారని తెలియజేస్తున్నా సార్ ఇప్పుడు మన ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు మధుసూదన్ గారు వారు మాట్లాడతారు అందరికీ నమస్కారం గౌరవనీయులు మోహన్ చంద్ర గారు సూర్యచంద్ర సాంస్కృతిక సాంఘిక సంస్థను నెలకొల్పి గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఇంతకుముందు కూడా చాలా చోట్ల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి అర్హులైనటువంటి టాలెంటెడ్ అభ్యర్థులకు చక్కని అవార్డులు ఇస్తూ వారిని సత్కరిస్తూ వారిని అభినందిస్తున్నారు ఈరోజు ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఏంటంటే మహాత్మా గాంధీ గారి యొక్క 151వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మహాత్మా గాంధీ గారి పేరు మీద విభిన్న రంగాల్లో వారి యొక్క నైపుణ్యాన్ని చూపెట్టినటువంటి వ్యక్తులకు వారికి అవార్డులు సన్మానము చేస్తూ వారిని ఉత్సాహపరుస్తున్నారు ఇలాంటి నెల నెల వెన్నెల కళా పండుగ లాంటి వాటి కాకుండా ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్
ఇప్పుడు కరోనా సమయంలో ఒక యూట్యూబ్ మీడియా అంటే చాలా మందికి అవసరం ఉంది ఇంట్లో ఉండి అని అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఒక రెండు నెలల కాలంలో సంస్థను స్థాపించి ఒక 33000 మంది సబ్స్క్రైబర్తో చాలా ముందుంది ఈ రోజు కూడా ఈ కార్యక్రమం కూడా సాంస్కృతిక కార్యక్రమం చేయడం ఉంది అంటే ఒక పెద్ద ఆయన చెప్పారు అలాంటి కళాకారులు గాని కళాకారులు గాని సన్మానం చేసినట్లయితే వారు సన్మానం చేయడం ద్వారా మనం ఏమైనా తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసినా కూడా మన తప్పులోడ హరించిపోదాం అని చెప్పి అవడ చెప్పడం జరిగింది వారికి అంజబాబు చౌదరి గారికి సాలూతో కొంచెం సత్కరిస్తున్నా సార్ మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అదే విధంగా బాబు ఈ సంస్థ నిర్వాహకులు గత 20 సంవత్సరాలుగా వారు ఇప్పుడు కూడా మీడియా ముందుకు రారు మోహన్ చంద్ర గారు వారందరూ కూడా ఆల్కి ఆయనకి సత్కారం తీసుకోవడం కంటే కూడా సత్కారం చూడడం ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ సూర్య చంద్ర అధినేత నుండి మోహన్ చంద్ర గారికి అన్ని మీడియా సంస్థలంటూ అధినేత అంజబాబు చౌదరి గారు ఇప్పుడు మన అని కూడా ఇద్దండి మోహన్ చంద్ర గారికి అంజబాబు చౌదరి గారు సత్కరిస్తారు శ్రీకాంత్ గౌడ్ గారు కదా శ్రీకాంత్ గౌడ్ గారు ఎంత పేరు అంత చెప్పట్లేదు మోహన్ గారు అదేవిధంగా వారు మన అంజబాబు చౌదరి గారికి ముందుండి నడిపిస్తున్నటువంటి శ్రీకాంత్ గౌడ్ గారు మేనేజింగ్ డైరెక్టర్ అను సంస్థలకి వారికి ఇప్పుడు మోహన్ చంద్ర గారు వారి సంస్థ పక్షాన సన్మానం చేస్తారు Yeah.